ఏంట మన చెప్పేది రాజశేఖర్ అమెరికా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడా అవునన్నయ్య ఆయన వల్ల నాకు మా అమ్మకి మధ్య గొడవలు రావడం తనకి ఇష్టం లేక ఇక్కడ బిజినెస్ మొత్తం ఎవరికి అమ్మేసి వెళ్ళిపోతారట నాతో పార్ట్నర్‌షిప్ ని కూడా క్యాన్సిల్ చేసుకుంటారంట అమాంజలి రాజశేఖర్ వల్ల మీకు మీ అమ్మకి మధ్య గొడవలు రావడం ఏంటి ఏం చెప్పనన్నయ్య ఆయన ఇప్పుడు అంజలి భర్త నేను అమ్మ నాన్నల్ని దత్తత తీసుకున్నా కూతురు లాంటి దుబాయ్ మేడం ని మాత్రమే చింతైనా అంజలి కన్న కూతురే కదా వాళ్ళ కూతురు అంజలికి అన్యాయం చేసిన రాజశేఖర్ గారితో నేను బిజినెస్ చేయడం అమ్మకి ఇష్టం లేదు ఆయనకి నాకు మధ్య చనువు పెరిగిపోతుందని అమ్మకి అనుమానం అంజలికి పట్టిన గతే నాకు కూడా పడుతుందేమోనని ఆవిడ భయం అర్థమైందమ్మా కానీ ఇప్పుడు నువ్వు ఆవిడ దృష్టిలో పెళ్ళైందనివి నీ భర్త ఎక్కడో దుబాయ్లో ఉన్నాడు అంతేగాక నువ్వు గర్భంతో ఉన్నావు మరి నీ గురించి అంతా తెలుసు కూడా సింధు గారు మీ ఇద్దరిని ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు భయం అన్నయ్య అంజలికి మేడం పోటీ అయిపోతుందేమో అనే అనుమానం ఇప్పుడు చెప్పన్నయ్య నేనేం చేయను చింత కష్టపడి రూపాన్ని మార్చుకొని నాలో నేను నలిగిపోతూ కూడా ఏ నాటికైనా ఆయనలో మార్పు వస్తుందని తన తప్పుని తను తెలుసుకుంటారని పిచ్చి దానిలా ఆశ పడుతుంటే కన్న తల్లి నా ఆశల్ని కూల్చేస్తుంటే నేనేం చేయను కట్టుకున్న వాడే నాకు దూరంగా వెళ్ళిపోతే నేను నిర్దోషినని ఎవరికి నిరూపించుకోను రాజశేఖర్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే నీతో అంత ఖచ్చితంగా చెప్పేశాడంటే సింధు గారు రాజశేఖర్ని కలిసే ఉంటారు ఏమన్నా అనకూడని మాట కూడా అనే ఉంటారమ్మా మేడంగా నీ మీద ఉన్న అభిమానంతో తన వల్ల నీకు మచ్చ రాకూడదని వాడు అమెరికా వెళ్ళిపోవాలని డిసైడ్ అయి ఉంటాడు చూసావా అన్నయ్య అంజలిగా నా మీద ఆయనకి కోపం మేడంగా నా మీద అభిమానం ఒక పక్క ఆయన ద్వేషాన్ని మరో పక్క ఆయన స్నేహాన్ని కళ్ళారా చూస్తూ కనీసం ఆయన నా కళ్ళ ముందు ఉన్నారన్న తృప్తితో నన్ను నేనే ఓదార్చుకుంటూ ఒక్క రోజుని అతి కష్టం మీద గడుపుతుంటే ఏంటన్నయ్య నాకు అగ్ని పరీక్ష నా భర్తని నన్ను నా తల్లి అనుమానించడం ఏంటి ఆవిడ అపార్థం చేసుకుందనే బాధతో ఆయన నాకు దూరంగా వెళ్ళిపోవడం ఏంటి నిజంగా ఆయన చెప్పినట్టే జరిగితే ఇంక నేను బ్రతకను చచ్చిపోతాను అమాంజలి అంత మాట అనుకమ్మా ఈనాటికైనా మీరిద్దరూ తప్పకుండా కలుస్తారు ఆ నమ్మకం నాకుంది ఆయన నా కళ్ళ ముందు ఉండగానే సాధ్యం కాలేదు ఇక ఇప్పుడు ఆయన నాకు దూరంగా అమెరికా వెళ్ళిపోతే ఆ ఆశ కూడా ఉండదు కదన్నయ్య ఒక పక్క అమ్మ మరో పక్క భర్త ఎవరిని ఒప్పించలేను నొప్పించలేను ఏం చేయను నా భర్త నాకు దూరం అవ్వకుండా ఎలా ఆపను అమాంజలి నేను ఇప్పుడే వెళ్ళి రాజశేఖర్ని కలుస్తాను ఎలాగైనా వాడి నిర్ణయాన్ని మార్చుకునేలా ఒప్పిస్తాను నువ్వు ధైర్యంగా ఉండమ్మా మాయ మాటలతో దుబాయ్ మేడం ని నీ వెంట తిప్పుకోవడం గురించి మాట్లాడుతున్నారు మీరిద్దరు ఎంతో చనువుగా క్లోజ్ గా ఉండటాన్ని నేను నా కళ్ళారా చూశాను అంజలికి అన్యాయం చేసినట్టే
మేడం కి అన్యాయం చేయాలని నువ్వు అనుకుంటే బి కేర్ఫుల్ అక్క నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ముఖ్యమైన విషయమా ఏంట్రా అది నేను ఇక్కడ బిజినెస్ మొత్తం క్లోజ్ చేసి అమెరికా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను అక్క తమ్ముడు నిజంగానా అవునక్క ఇంత జరిగాక ఇంకా ఇక్కడ నాకు ఉండబుద్దవటం లేదు అందుకే మీతో పాటు అమెరికాలోనే సెటిల్ అయిపోతాను బిజినెస్ మొత్తం వైండ్ అప్ చేస్తానంటే మంచి ఆఫర్ కూడా వచ్చింది 10 కోట్ల అడ్వాన్స్ తీసుకొని మేడం ఇచ్చిన అప్పుని కూడా తీర్చేయాలనుకుంటున్నాను ఎంత మంచి మాట చెప్పావరా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు ఈ సంగతి తెలిస్తే మీ బావగారు కూడా ఎంతో సంతోషిస్తారు ఉండు ఇప్పుడు ఆయనకి ఫోన్ చేసి చెప్తాను డానీ మన మమ్మీకి ఎందుకు వెళ్ళాలి చిన్న పిల్లవమ్మ ఎందుకో చెప్పినా నీకు అర్థం కాదు మనం ఇక్క నుంచి వెళ్ళిపోతున్నాం అంతే వద్దు డానీ మనం ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉందా ఏముంది ఇక్కడ హా ఏమీ లేదు అమ్ముందిగా అమ్మని వదిలేసి నేను రా డానీ పింకీ నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా ఆవిడ మీ అమ్మ కాదు మేడం మేడం మాత్రమే మేడం నీకు నాకు కాదు తన ఎప్పుడూ నా అమ్మే అమ్మలాగే చూసుకుంది అమ్మలాగే అన్నం తినిపించింది అమ్మలాగే ప్రేమగా మాట్లాడుతుంది అమ్మని వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను డాడీ ఇక్కడే ఉంటాను పింకీ చెప్పేది అర్థం చేసుకోమ్మా మధ్యలో కలిసిన వాళ్ళు మధ్యలోనే దూరం అవుతారు తప్పదు ఎందుకు తప్పదురా మనుషులైనా బంధాలైనా మనం దూరం చేసుకుంటేనే దూరం అవుతాయి ఇంత శరణంగా నువ్వు నీ ఫ్రెండ్ని కనీసం నాతో ఒక మాటనే చెప్పకుండా నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవేంట్రా అలా అడుగు అంకుల్ నేను చెప్పే డాడీ వినలేదు వే రాశేఖర్ చెప్పరా ఏంటి కారణం ఇంత శరణంగా ఏమైంది నీకు శాశ్వతంగా అమెరికాలోనే ఉండిపోతాను అనడానికి రీజన్ ఏంటిరా మూర్తి ప్లీజ్ రా నన్ను ఏమీ అడగొద్దు అడగొద్దంటే ఎలా డాడీ ఎవరికి చెప్పవా అయినా నాకు ఇక్కడే బాగుంది డాడీ నేను అమ్మ దగ్గరే ఉంటాను అమ్మా 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 ఎన్నిసార్లు చెప్పాలి నీకు అవి నీకు అమ్మ కాదని చూడు పింకి మేడం నీకు ఆంటీ మాత్రమే ఆంటీ అని పిలు లేదు డాడీ నేను అమ్మ అని పిలుస్తాను నేను అమెరికాకి రానంటే రాను పింకీ ప్లీజ్ నా మాట వినమ్మా మేడంని చూడాలనిపిస్తే నీ కోసం అప్పుడప్పుడు ఇండియాకి తీసుకొస్తాను సరేనా లేదు డానీ ఒక్కసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకెప్పటికీ వెనక్కి తీసుకురావు పింకీ నువ్వెక్కువ మారం చేస్తే కొట్టేస్తాను చెప్తున్నాను నన్ను తిట్టినా కొట్టినా నేను రానంటే రానంటే నాకు అమ్మ కావాలి అమ్మే కావాలి పింకీ 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 ఒరే రాశేఖర్ పింకీ నేర్పించాలంటే నిర్ణయం ఎందుకురా మరోసారి ఆలోచించు ఇంకేం ఆలోచించాలరా నేను అవమానాన్ని భరించగలను గాని అపనిందని భరించడం నా వల్ల కాదు అపనింద అర్థమైందిరా నీ గురించి మేడం గురించగా అనుకునే వాళ్ళు లక్ష్య అనుకుంటారా నీ మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేనప్పుడు ఎవరేమనుకున్నా నువ్వు లెక్క చేయాల్సిన పని లేదురా ఎవరో అంటే నువ్వు చెప్పినట్టు లెక్క చేసేవాడిని కాదురా కానీ అన్నది అయిన వాళ్ళు అయిన వాళ్ళ ఎవర్రా వాళ్ళు ప్లీజ్ రా మూర్తి ఆ వివరాలు ఏవి నన్ను అడగ్గు నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం నేను మాట పడ్డానని కాదు భర్తకి దూరంగా ఇక్కడున్న మేడం జీవితం మీద నా వల్ల మచ్చపడకూడదని నా కారణంగా ఒక మంచి మనసున్న ఆడది నష్టపోకూడదని రాజశేఖర్ నువ్వు చెప్పేది నిజమే కానీ ప్లీజ్ రామూర్తి దయచేసి నన్ను కన్విన్స్ చేయాలని ప్రయత్నించకు ఒకసారి నేను నిర్ణయం తీసుకున్నాక
ना निर्णय में ఎలాంటి మార్పు ఉండదు. దట్స్ ఆల్. అజిత్ రా బాబు కూర్చో. చాలా రోజులైంది అజిత్ నిన్ను చూసి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అంజలి ఎక్కడుందో వెతుకుతున్నాను అంకుల్. అంటే వేరే ఉద్యోగం ఏది లేదు అంకుల్. నా కారణంగా అంజలి మీద నింద పడింది. ఏ తప్పు చేయకపోయినా నేను కూడా రాజశేఖర్ గారి కోపానికి గురవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే అంజలిని వెతకడమే నా ధ్యేయంగా పెట్టుకున్నాను. అంజలి కోసం మీరు పేపర్లో ఇచ్చిన ప్రకటన చూశాను. ఏ మూల నుంచైనా ఎలాంటి చిన్న ఆధారమైనా దొరికిందేమో అని తెలుసుకుందామని వచ్చానంటే. లేదజి, మాకంత అదృష్టం లేదు. అంజలి మా కళ్ళ ముందు ఉన్నంత కాలం తన మా కూతురే అని మాకు తెలియదు. తేరా నిజం తెలిసేనాటికి అంజలి మాకు కనిపించినంత దూరంగా ఎటో వెళ్ళిపోయింది. ఫోన్ రింగ్ అయినప్పుడల్లా ఆ ప్రకటన చూసిన వాళ్ళు ఎవరైనా అంజలి గురించి ఏదైనా చెబుతారేమో అని చిన్న ఆశ. కానీ ఆ ఆశ ఎప్పట్లో తీరేలా లేదు. మా అంజలి ఎక్కడుందో ఏమైపోయిందో. పేపర్లో ప్రకటన ఇవ్వాలనే ఆలోచన నాకు చాలా రోజుల ముందే వచ్చిందంటే. కానీ నేను ప్రకటన ఇస్తే నేనెవర్ననే ప్రశ్న వస్తుంది. అందుకే నా వల్ల మరిన్ని గొడవలు జరగకూడదని నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. చూసావా సేనా, ఇలాంటి మంచి మనసు నజిత్ గురించి, దేవత లాంటి అంజలి గురించి ఆ రాజశేఖర్ అన్యాయంగా అనుమానిస్తాడా? నిష్కారణంగా నిందలు వేస్తాడా? కనీసం కట్టుకున్న భార్య కడుపుతో ఉందనే జాలైనా లేకుండా ఇంత దారుణంగా బయటికి గెంటేస్తాడా? ఆ దుర్మార్గుడు చేసిన ఘాతకానికే ఈరోజు నా కూతురు బలైపోయింది. ఆంటీ, అంత మాట అనకండి. ఆ రోజు రాజశేఖర్ గారు చేసింది ఉమ్మాటికి తప్పే. అంత మాత్రాన రాజశేఖర్ గారిని మనసులేని దుర్మార్గుడు అనడం కరెక్ట్ కాదంటీ. ఏమంటున్నావు అజిత్? నువ్వు ఒక రాక్షసుణ్ణి రాక్షసుడు అనక దేవుడనాలా? ఆంటీ, రాజశేఖర్ గారు నిజంగా దేవుడు లాంటి వారే కాబట్టి ఒకప్పుడు కళ్ళు లేని నాకు చూపు తెప్పించారు. ఒక మంచి స్నేహితుడిగా భావించి నాకు తన కంపెనీలో ఎంతో బాధితున్న ఉద్యోగాన్ని ఇచ్చారు. అదే రాజశేఖర్ నిన్ను అనరాని మాటలు అన్నాడు. ఉద్యోగం నుంచి పీకేసి మెడపెట్టి బయటికి తోశాడు. నీ మీద నమ్మక ద్రోహి అనే ముద్ర వేసి 10 మందిలో నువ్వు తలెత్తుకోలేకుండా చేశాడు. ఏ పాపం ఎరగని నీ మీద అంజలి మీద అంత పెద్ద నింద వేసి నా కూతురు బతుకుని బండలు చేశాడు. అలాంటి వాడు నీకు దేవుళ్లాగా కనిపిస్తున్నాడా? ఆంటీ, పరిస్థితులు ఒక్కసారి నిజాన్ని అబద్ధంగాను అబద్ధాన్ని నిజంగాను చూపిస్తాయి. ఆ రోజు అలా జరగడం నిజంగా మా దురదృష్టం. రాజశేఖర్ గారి ప్లేస్లో ఇంకేం మగాడున్నా తప్పకుండా అలాగే ఆవేశపడతాడు. తన కళ్ళు చూసిందే నిజమని నమ్ముతాడు. ఎలా నమ్ముతాడు అజిత్? విచక్షణ అనేది ఉండాలి కదా. నీ గురించి తన భార్య గురించి అంత బాగా తెలిసి కూడా కేవలం ఒకే ఒక క్షణంలో అలాంటి నిర్ణయానికి వచ్చేస్తాడా? రాజశేఖర్ నిజంగా మంచివాడే కావచ్చు, కానీ తను చేసింది మాత్రం క్షమించరాని నేరమే. అదంతా నా వల్లే జరిగింది అంకుల్. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళకపోయి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. అంజలి జీవితం మీద మచ్చ పడేదే కాదు. అజిత్, నువ్వు ఎన్నైనా చెప్పు, కడుపుతో ఉన్న మా అంజలి దిక్కులేని దానిలాగా ఆ రాజశేఖర్ వల్లే ఏటో వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత
ఇన్నేళ్ల తర్వాత మా కన్న కూతురు ఎవరో తెలుసాక కూడా తన ఎక్కడ ఉందో తెలియక ఆవేదనతో కుమిలిపోవాల్సిన గతి పట్టింది మాకు మా అంజలి ఎక్కడ ఉందో ఎలా ఉందో ఆ దేవుడికే తెలియాలి తెలుస్తుంది అంకుల్ అంజలి ఎక్కడ ఉందో తప్పకుండా తెలుస్తుంది తెలిసే క్షణం దాకా నా ప్రయత్నాన్ని ఆపను ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోను వెళ్ళస్తాను అమెరికా వెళ్ళిపోవడానికి డాడీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారంట
శేఖర్ గారు మీరు అమెరికా వెళ్లిపోతున్నారట కదా అవును నీకేమైనా ప్రాబ్లమా ఇంత సడన్ గా అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారా అని నీలాంటి వాళ్ళ మొహాలని చూడటం ఇష్టం లేక పైకి నవ్వుతూ మాట్లాడుతూనే వెనకల గోతులు తీసి వాళ్ళని చూసి భరించలేక